యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని యువ నాయకులు రంగ భరత్ గౌడ్ గంధమల్ల చెరువును సందర్శించారు. రేకుంట బేగంపేట మధ్యలో ఉన్న వాగు నుండి నీరు నిరుపయోగంగా పోతుందని, తక్షణమే రేణికుంట శివార్లో మరియు బేగంపేట శివార్లో రెండు చెక్ డ్యాంలు కట్టాలని, ఇప్పటి వరకు డ్యాం లేకపోవడం వల్లనే గంధమల్ల నుండి వచ్చే నీరు కాలువల్లోని నిరుపయోగంగా పోతుందని, దీనివల్ల గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ఎలా పెరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా స్పందించి తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో యువ నాయకులు రంగ భరత్ గౌడ్, బొద్దుల శ్రీశైలం, నాగపురి సదానందం, శ్రీను, రాజు, హరిప్రసాద్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మీరు చూసినటువంటి ఈ నీరు రేణుకుంట బేగంపేట మధ్యలో ఉన్నటువంటి వాగు నీరు. ఈ వాగులోకి వచ్చే నీరంతా కూడా గంధమల్ల చెరువు నుంచి వస్తున్నటువంటి నీరు. ఈ నీరు ఇప్పుడు మనం చూస్తున్నట్టుగానే వృధాగా వెళ్ళిపోతూ ఉంది. ఎవరికి కూడా పనికొచ్చే విధంగా ఈ నీరు లేదు. ఎందుకంటే ఇటు రోడ్డుకు అవతల సైడు బేగంపేట శివారులో ఒకటి, ఇక్కడ రేణుకుంట శివారులో ఒకటి డ్యామ్ నిర్మించకపోవడం వల్ల ఇది నిరుపయోగంగా నీరు రోడ్లపైన పడి ఈ కాలువల్లో పడి వెళ్ళిపోతూ ఉంది, నిరుపయోగంగా వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ రేణుకుంట శివారులో ఒకటి, బేగంపేట శివారులో ఒకటి డ్యామ్ నిర్మించినట్లయితే అక్కడ వాటర్ స్టోరేజ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఆ స్టోరేజ్ అవ్వడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం వల్ల బేగంపేట కానీ రేణుకుంట కానీ బోర్లు బావులకు నీరు ఎక్కువగా అందడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ రెండు డ్యాములు నిర్మించాలని మేము వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ డ్యామ్ నిర్మించడం వల్ల మీకు కూడా మంచి పేరు వస్తుంది, ఇటు రైతులు సంతోషపడతారు. రైతులంతా కూడా ఇవాళ నీరు లేక మొన్నటి వరకు ఏడ్చినటువంటి పరిస్థితి, ఇవాళ వానదేవుడు దయ వల్ల వానలు కురుస్తూ ఉన్నాయి, ఈ నీరు వస్తూ ఉంది. కానీ వచ్చిన నీరును మనం ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం, ఉట్టిగా పోతూ ఉంటే బాధేస్తూ ఉంది. ఇవాళ నీరు వచ్చిందన్న ఆనందం కంటే కూడా ఉట్టిగా వెళ్ళిపోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి డ్యామ్ నిర్మించండి అని చెప్పి మీ అందరు కూడా చేతులెత్తి రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. దయచేసి డ్యామ్ నిర్మించండి, రైతులకు సహకరించండి అని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, అధికారులకు అందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం.